మిత్రులందరికీ కూడా తిరుపతి టెక్నోపా ఛానల్కి స్వాగతం ఇటీవలే ప్రతి ఒక్క రైల్వే ఉద్యోగికి కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఇటువంటి మెసేజ్ వచ్చింది ఈ మెసేజ్ చూసి చాలా వరకు చాలా మంది కొంచెం కంగారు పడ్డారు అసలు దీని మీనింగ్ ఏంటి అని చెప్పమని కూడా చాలా మంది అడిగారు దీని గురించి మామూలు మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కాస్త ఇబ్బందితో కూడుకున్నటువంటి వ్యవహారం వీటిని వివరించడం కోసం కొన్ని పీడిఎఫ్లు కూడా వచ్చాయి కానీ పీడిఎఫ్లని చూసి చదివి అర్థం చేసుకోవడం అనేది చాలామందికి సాధ్యం కాకపోవచ్చు అందుకోసమే దీన్ని ఒక వీడియో రూపంలో తీసుకురావాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను అసలు హెచ్ఆర్ఎంఎస్ అంటే ఏమిటి హెచ్ఆర్ఎంఎస్ అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే రైల్వే శాఖలోని మొత్తం ఉద్యోగుల యొక్క పూర్తి సమాచారం మెయింటైన్ చేయడానికి ఏర్పడిందే ఈ హెచ్ఆర్ఎంఎస్ దీనిని క్రిస్ అనే సంస్థ ఏంటంటే డెవలప్ చేస్తుంది క్రిస్ అంటే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేవాళ్ళు వీళ్ళు ఇప్పటికే చాలా మేజర్ ఐటీ ప్రాజెక్టులని ఇంప్లిమెంట్ చేశారు మన రైల్వే విషయానికి వచ్చేసరికి అన్ని కంట్రోలింగ్ ఆఫీసుల్లో ట్రైన్స్ ట్రాఫిక్ని మెయింటైన్ చేయడం కోసం సిఓఏ కంట్రోల్ ఆఫీస్ అప్లికేషన్ అనేది కూడా డెవలప్మెంట్ చేశారు అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కోసం టీఎంఎస్ ట్రాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కూడా డెవలప్మెంట్ చేశారు అదేవిధంగా నెక్స్ట్ జనరేషన్ ఈ టికెట్ అనేది ఆన్లైన్ టికెట్ రిజర్వేషన్ సిస్టమ్ను కూడా వీళ్ళే డెవలప్మెంట్ చేశారు హెచ్ఆర్ఎంఎస్ అనేటటువంటి ఈ అప్లికేషన్ని పూర్తిగా డెవలప్మెంట్ చేస్తారు సో మనకు వచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్లో ఈ మెసేజ్లో ఏంటంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన రెండు ఉన్నాయండి అది ఒకటి మన ఇక్కడ పిఎఫ్ నెంబర్ కరెక్టా కాదా అనేది మనం చెక్ చేసుకుంటాం అందులో మరొకటి ఏంటంటే హెచ్ఆర్ఎంఎస్ ఐడి అనేది ఇక్కడ మనం చూపిస్తుంటుంది ఈ హెచ్ఆర్ఎంఎస్ ఐడి అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ హెచ్ఆర్ఎంఎస్తో మన ఫోన్ నెంబర్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా అనేది కూడా మనకు తెలియాలి ఒకవేళ మీరు కనుక మీ మీ ఫోన్ నెంబర్ని ఈ హెచ్ఆర్ఎంఎస్తో రిజిస్ట్రేషన్ ఉన్నట్లయితే కనుక మీరు లాగిన్ అయ్యే ఛాన్స్ అనేది మీకు ఉండదు ఒకవేళ మీ ఫోన్ నెంబర్ని రిజిస్ట్రేషన్ చేసుకోకపోయి ఉంటే మీరు వెంటనే మీ సెక్షన్లోని డీలింగ్ క్లర్క్ని సంప్రదించి మీ ఫోన్ నెంబర్ని ఏంటంటే అప్డేట్ చేసుకోవాలి అప్పుడే మీకు లాగిన్ చేసుకునే అవకాశం వస్తుంది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ లింక్ పైన మనం క్లిక్ చేసామంటే హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ పేజ్లోకి ఎంట్రీ అవుతాం కానీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి హెచ్ఆర్ఎంఎస్ ఐడి అనేది ఈ కోడ్ని మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే మనం ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా లాగిన్ పేజ్ అనేది వస్తుంది హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే లోగోతో వెల్కమ్ స్క్రీన్ అనేది వస్తుంది ఈ వెల్కమ్ స్క్రీన్లో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే రెండు ఉంటాయి సో మనకు కనిపించినటువంటి యూజర్ నేమ్ల పైన ఏంటంటే మన యొక్క హెచ్ఆర్ఎంఎస్ ఐడిని ఎంట్రీ చేస్తాం నేను ఎంట్రీ చేస్తున్నాను అలా ఎంట్రీ చేశాక పాస్వర్డ్ అనేది ఇక్కడ అడుగుతుంది కానీ మనం ఫస్ట్ టైం ఎంట్రీ అవుతున్నాం కాబట్టి మనం పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి దానికోసం ఫర్గట్ పాస్వర్డ్ అనే ఈ ట్యాబ్ పైన క్లిక్ చేసామంటే మనకు వాళ్ళు ఒక ఓటీపీ నెంబర్ని పంపిస్తారు రిజిస్ట్రేషన్ నెంబర్కి ఏంటంటే ఆ ఓటీపీ అనేది వస్తుంది సో క్లిక్ చేస్తున్నాను ఆ ఓటీపీ అనేది ఎవరికి పంపించాలి అనేది అడుగుతుంది అంటే హెచ్ఆర్ఎంఎస్ ఎంప్లాయ్ ఐడి అనేది ఇక్కడ అడుగుతుంది ఇక్కడ ఏంటంటే మనకు మెసేజ్లో వచ్చినటువంటి హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఇక్కడ ఎంట్రీ చేస్తాం ఎంట్రీ చేసి సెండ్ ఓటీపీ అని క్లిక్ చేసామంటే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఏంటంటే ఆ ఓటీపీ కోడ్ అనేది వస్తుంది నాకు మెసేజ్ వచ్చిందండి సో ఆ మెసేజ్ని నేను ఎంట్రీ చేస్తున్నాను ఓటీపీ దగ్గర క్లిక్ చేసి వచ్చినటువంటి ఆ ఓటీపీని ఏంటంటే ఎంట్రీ చేసి పాస్వర్డ్ రీసెట్ క్లిక్ చేస్తే మనకు వెంటనే ఇటువంటి మెసేజ్ వస్తుంది సో ఇదిగో న్యూ పాస్వర్డ్ ఇక్కడ మనం సెట్ చేసుకునే అవకాశం వస్తుంది ఇప్పుడు న్యూ పాస్వర్డ్ దగ్గర మనం పాస్వర్డ్ని టైప్ చేసుకుంటాం సో ఈ పాస్వర్డ్ ఎంట్రీ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి మనం ఒక క్యాపిటల్ లెటర్ కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా ఒక నెంబర్ ఉండాలి అదేవిధంగా ఫంక్చువేషన్ మార్క్స్ కూడా ఏదైనా ఒకటి ఉండాలి మనం న్యూ పాస్వర్డ్ ఏమైతే ఇచ్చామో అదే పాస్వర్డ్ని ఏంటంటే కన్ఫర్మేషన్ పాస్వర్డ్లో టైప్ చేయాలి టైప్ చేసి పాస్వర్డ్ చేంజ్ క్లిక్ చేస్తామంటే ఇక్కడ పాస్వర్డ్ హ్యాస్ బిన్ రీసెట్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ మనకు వస్తుంది సో మనకు పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిపోయినట్లే ఒకసారి నేను మళ్ళీ హోమ్ పేజ్లోకి వెళ్తున్నానండి మళ్ళీ లాగిన్ అవుతాను సో ఇక్కడ స్టార్టింగ్కి వచ్చానండి ఈ నా యూజర్ నేమ్ ఎంట్రీ చేస్తున్నాను ఎంట్రీ చేశాను పాస్వర్డ్ ఇప్పుడు నేను క్రియేట్ చేసినటువంటి పాస్వర్డ్ని ఎంట్రీ చేస్తున్నాను ఎంట్రీ చేశాను లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీ ఏంటంటే కొంత వ్యాలిడ్ ఉంటుంది జనరల్గా వచ్చేటటువంటి ఓటీపీ ఏదైనా సరే టూ మినిట్స్ యా వన్ మినిట్ లేదా త్రీ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ వరకు మ్యాక్సిమం టైం ఇస్తారు కానీ ఈ హెచ్ఆర్ఎంఎస్లో వచ్చినటువంటి ఈ ఓటీపీకి ఏంటంటే మినిమం వన్ వీక్ పీరియడ్ ఇస్తారు అక్కడక్కడ వ్యాలిడ్ అప్ టు అని డేట్ చూపిస్తారు నాకు వచ్చినటువంటి ఓటీపీ ఏంటంటే ఒకటి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఈ టైం వరకు కూడా వ్యాలిడ్ ఉంటుంది సో నాకు వచ్చినటువంటి ఆ వ్యాలి ఓటీపీని ఏంటంటే ఎక్కడైనా ఎంట్రీ చేస్తున్నాను ఎంట్రీ చేశాను వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేశామంటే వాళ్ళు పంపించినటువంటి ఓటీపీ ఎంట్రీ చేసినటువంటి ఓటీపీ వెరిఫై అయితే కనుక నెక్స్ట్ పేజీలోకి ఎంట్రీ అవుతాం కరెక్ట్ అయింది కాబట్టి నేను ఏంటంటే హెచ్ఆర్ఎంఎస్ డాష్ బోర్డ్లోకి వచ్చాను ఈ డాష్ బోర్డ్లో ఏంటంటే ముందుగా ఈ ఆరు డీటెయిల్స్ ఉంటాయి వీటిని మార్చడం అనేది మన చేతుల్లో ఉండదు సో డాష్ బోర్డ్ తర్వాత హెచ్ఆర్ఎంఎస్ ఈఎస్ఎస్ అనేది వస్తుంది దీంట్లో మన ప్రొఫైల్ అనేది ఉంటుంది సో యూజర్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసామనుకోండి మనకి ఇలా వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈ యూజర్ ప్రొఫైల్లో మనం సాధారణంగా డీటెయిల్స్ ఏమి మార్చలేము కానీ ఫోటో అనేది మనము అప్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ సూజే ఫైల్ ఉంది కదా క్లిక్ చేసి మన ఫోటోని అప్లోడ్ చేసుకోవచ్చు నేను అప్డే అప్లోడ్ చేశానండి అప్లోడ్ అనేది క్లిక్ చేస్తాను సో నేను ఇక్కడ ఫైల్ టైప్ ఈజ్ ఇన్వాలిడ్ అంటుంది సో కాకపోతే నేను పెట్టినటువంటి ఫైల్ ఇమేజ్ అనేది సపోర్ట్ చేయట్లేదు ఫార్మాట్ మార్చుకోవాలి దాన్ని ఏంటంటే జేపీజీగా కన్వర్ట్ చేసుకోవాలి సో అందుకోసమని నా ఇమేజ్ ఏంటంటే వ్యాలిడ్ చేయలేదు ఓకే దాన్ని పక్కన పెడదాం నెక్స్ట్ ఏంటంటే ఈఎస్ఆర్ ఈఎస్ఆర్ అంటే ఏంటంటే మనం ఎలక్ట్రానిక్ ఎస్ఆర్ అని అర్థం పూర్తిగా ఆన్లైన్లో పెట్టబడింది అని అర్థం సో దీనిపైన క్లిక్ చేసామనుకోండి ఈఎస్ఆర్ అనేది హైలైట్ అవుతుంది దీన్ని క్లిక్ చేస్తే మన బయోడేటాతో పాటుగా మన ఎస్ఆర్లో ఉండేటటువంటి ప్రతి డీటెయిల్ కూడా దీంట్లో వస్తుంది దీంట్లో ముందుగా బయోడేటా మన బయోడేటా అంతా ఇక్కడ ఉంటుంది మన పేరేంటి మన ఫాదర్ నేమ్ ఏంటి మన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యాం మ్యారేజ్ అయిందా లేదా అలా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి వీటిలో ఏమైనా సరే మార్పులు చేర్పులు ఉంటే కనుక ఇక్కడ రిమార్క్స్ ఫర్ బయోడేటా అనేది ప్లేస్లో క్లిక్ చేస్తే ఎంట్రీ అవుతుంది తర్వాత నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసరికి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ డీటైల్స్ సో ఎంప్లాయ్మెంట్ డీటైల్స్ చూడండి నేను ఎప్పుడు జాయిన్ అయ్యాను ఏ విధంగా జాయిన్ అయ్యాను అంటే ఓపెన్ మార్కెట్ ఓపెన్ మార్కెట్ అంటే ఆర్ఆర్బి కానీ లేదా ఆర్ఆర్సీ గానీ రాసి రావడం అనేది జరుగుతుంది అలా కాకుండా కంపెన్సేషన్ గ్రౌండ్లో వచ్చారనుకోండి అప్పుడు సీజీ గ్రౌండ్ అని ఇక్కడ వస్తుంది అలా మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంటుంది మనం ఏ డిపార్ట్మెంట్కి చెందుతున్నాం మన డిజిగ్నేషన్ ఏంటి మన జోన్ ఏంటి మన డివిజన్ ఏంటి మన సెక్షన్ ఏంటి అలా మొత్తం మన డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ ట్యాబ్లెట్ క్వాలిఫికేషన్ మన క్వాలిఫికేషన్ ఏంటి ఇదంతా బయోడేటాకి ఎంతగా వస్తుందండి తర్వాత నామినీ మనకి ఎవరిని నామినీ ఇస్తున్నాం ఆ నామినీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయనండి నామినీ అంటే ఇన్ కేస్ మనకి ఏమైనా ప్రమాదం జరిగిందనుకోండి అప్పుడు మనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఎవరికి ఇవ్వాలి ఎంతెంత పర్సెంట్ ఇవ్వాలి అనేది ఇక్కడ నామినీలో చూపిస్తాం తర్వాత ఇక్కడ అవార్డ్స్ ట్యాబ్లో ఏంటంటే మనకు వచ్చినటువంటి అవార్డ్స్ అన్నీ కూడా అవార్డ్స్ రివార్డ్స్ ఇక్కడ దీంట్లోకి చూపిస్తాం అదేవిధంగా పనిష్మెంట్స్ ఏమైనా తీసుకుంటే ఈ ట్యాబ్లో ఎంట్రీ అవుతాయి తర్వాత పే చేంజ్ హిస్టరీ అనేది మన బేసిక్ అనేది ఎన్ని విధాలుగా మారింది ఎప్పుడెప్పుడు ఎంతెంత చేంజ్ అయ్యింది అనేది పూర్తి డేటా ఇక్కడ ఉంటుంది తర్వాత ప్రమోషన్స్ ఎప్పుడెప్పుడు మనకు వచ్చాయి అనేది కూడా ఇక్కడ ఉంటుంది ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్ డేటా ఈ ట్రాన్స్ఫర్స్ మనం ఎప్పుడు ఒక డివిజన్ నుండి ఇంకొక డివిజన్కి కానీ లేదా ఒక జోన్ నుండి ఇంకొక జోన్కి కానీ ఒక సెక్షన్ నుండి మరో సెక్షన్కి కానీ ఇలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు బిల్ యూనిట్ చేంజ్ అయినప్పుడు ఈ ట్రాన్స్ఫర్ డేటా అంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుతుంటుంది అదేవిధంగా ఈ ట్యాబ్లో ట్రైనింగ్ డీటెయిల్స్ అంతా ఉంటాయి తర్వాత ఈ లీవ్స్ అనే ఈ ట్యాబ్లో ఏంటంటే మనకు ఉండేటటువంటి ఎల్ఏపీలు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా ఎల్హెచ్ఏపీలు ఎన్ని ఉన్నాయి మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ వస్తాయండి తర్వాత పబ్లికేషన్స్ అని డిప్యూటేషన్స్ అని ఇలా పూర్తి అన్ని ఒక్కొక్క ట్యాబ్లో మనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉంటుంది ఇలా ప్రతి ట్యాబ్లో కూడా మనం ఏమైనా అప్డేట్ చేయాలనుకున్నా సరే లేదా ఏమైనా తప్పులు ఉన్నా సరే ఈ రిమార్క్ ఫర్ డిప్యూటేషన్ ఇలా రిమార్క్ ఫర్ పబ్లికేషన్ అంటే రిమార్క్ అనేది ట్యాబ్ క్లిక్ చేసి రిమార్క్ అనేది ఉంటే రాసి ఈ క్రింద సబ్మిట్ ఫర్ ఫీడ్బ్యాక్ అని క్లిక్ చేసామంటే ఆ డేటా అంతా కూడా మీ సెక్షన్ యొక్క డీలింగ్ క్లర్క్కి ఏంటంటే అందజేయబడతాయి అప్పుడు మీ సెక్షన్ యొక్క డీలింగ్ క్లర్క్ ఏంటంటే దీన్ని అప్డేట్ చేసి మన ముందుకి తీసుకొస్తారు సో ఈ విధంగా మన ఎస్ఆర్ యొక్క పూర్తి డేటా అనేది ఇక్కడ ఉంటుంది అందుకోసమే ఫ్రెండ్స్ ఒకవేళ మీ ఫోన్ నెంబర్ కనుక రిజిస్టర్ కానట్లయితే కనుక మీరు ఈ సమాచారాన్ని అంతా కూడా పొందలేరు ఓకే ఆ తర్వాత ఏంటంటే పాస్ ఈ పాస్ సిస్టమ్ అనేది మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది అండి అదే ఒక ఎంప్లాయీ ప్రతి ఎంప్లాయీ కూడా వీకెండ్లో ఈ పాస్ కోసం సపరేట్గా ఒక రోజు ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాల్సి వస్తుంటుంది తీసుకోవడానికి మరోసారి ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంటుంది అలా ప్రతి ఉద్యోగి కూడా తమ యొక్క విలువైన కాలాన్ని ఈ పాస్ పీటివోల్ కోసం ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన సందర్భాలు చాలా వస్తుంటాయి దాని నుండి అవాయిడ్ చేయడం కోసం మనకి ఈ ఈ ఆన్లైన్ పాస్ విధానం అనేది వచ్చింది దీంట్లో పాస్ సెట్స్ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ మనం చూపిస్తుంటుంది పాస్ అప్లికేషన్ ఇక్కడ మనం తీసుకోవచ్చు ఆన్లైన్లోనే మనకు పాస్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది ఇది ఇంప్లిమెంట్ అయితే కనుక రేపు పొద్దున్న రిజర్వేషన్స్ కూడాను ఆన్లైన్లోనే పాస్ పీటీఓలతో చేసుకునే అవకాశం వెసులుబాటు కూడా మనకి వస్తుంది అది ఎంతో సమయాన్ని మనకు మిగిలిచేటట్లు అవుతుంది అదేవిధంగా పీటీఓ కూడా ఉంటుంది సో ఈ పీటీఓలు పాస్లు అనేవి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడానికి ఇది ఎంతో సహకరిస్తుంటుంది ఇక దీనికి సంబంధించిన టాప్లో ఏంటంటే ఇది లాంగ్వేజ్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ ప్లేస్లో దీనిపైన క్లిక్ చేసామనుకోండి ఇలా హిందీ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ల్లో కూడా వస్తుంది ఇది నోటిఫికేషన్స్ అండి మన ఎస్ఆర్ గురించి కానీ లేదా మన పాస్ పాస్ సంబంధించి పీటీఓ గురించి ఏమైనా సమాచారం మనకు వచ్చిందనుకోండి ఇక్కడ బెల్ సింబల్లో ఏంటంటే హైలైట్ అవుతూ కనిపిస్తుంటుంది ఈ నోటిఫికేషన్స్లో ఏంటంటే ఇలా నోటిఫికేషన్స్ చూపిస్తాయి తర్వాత హెల్ప్ అనేది ఉంటుంది ఎక్కడ ఏ ఆప్షన్స్లో ఎలా ఎంట్రీ చేయాలి అనేది ఏంటంటే హెల్ప్ అనేది మనకు చూపిస్తుంది ఇదేంటంటే బర్త్డేస్ ఎవరెవరు ఉన్నాయి సెక్షన్లో ఎవరైనా సరే బర్త్ డేలు చేసుకుని ఉంటే కనుక వాళ్ళ డేటా ఇక్కడ మనకు చూపిస్తుంటుంది ఇదేంటంటే లాగిన్ పర్సన్ యొక్క పేరు ఇక్కడ కనిపిస్తుంటుంది అతని యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు లేనప్పుడు లాగౌట్ అయిపోవచ్చు అలా కాకుండా ఇక్కడ ప్రక్కన ఏంటంటే ఈ మూడు లైన్లు కనిపిస్తున్నాయి కదా దానిపైన క్లిక్ చేసామనుకోండి మనకి ఇలా ఒక కలర్ ప్యాలెట్ ఇలా బయటకు వస్తుంది ఈ కలర్ ప్యాలెట్ పైన మనం క్లిక్ చేసామనుకోండి ఏదో ఒక కలర్ పైన అప్పుడు మనకు ఈ డిస్ప్లే అనేది ఏంటంటే కలర్ చేంజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఈ కలర్ క్లిక్ చేశాను అనుకోండి ఇదిగో మారింది సో ఈ విధంగా ఏంటంటే మనం మన యొక్క డిస్ప్లేని ఏంటంటే మార్చుకునే అవకాశం మనకి ఇక్కడ వస్తుంది అదేవిధంగా ఎక్కడ కూడా మూడు లైన్లు ఉన్నాయి ఇదేంటంటే ఈ సైడ్ ప్యానల్ని ఏంటంటే హైడ్ చేసుకోవచ్చు కనిపించేటట్లు చేసుకోవచ్చు సో ఇది మన యొక్క మొత్తం హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్ అండి మీకు ఈ సమాచారం అంతా కూడా పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే కనుక మీ స్పందనను కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా నా వీడియోల్ని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ బాయ్